వెల్కమ్ టు జయాబాను బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి కర్రీ రెసిపీ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే వంకాయ ములక్కాడ ఎగ్స్ మిక్స్డ్ కర్రీ అన్నమాట. ఏం అవసరం, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. దీనికి చూడండి, డ్రమ్ కాడ, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పీనా, టమాటా, వంకాయలు, ధనియా జీరా పౌడరు, కారం, పసుపు, ఉప్పు, అంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి నోరు నుంచి కూర ఈరోజు వండబోతున్నాను. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఒక్కొక్కసారి అడుగు అంటుకుపోతాయి కాబట్టి అలా అడుక్కి పట్టకుండా ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎగ్ ఫ్రై చేసినప్పుడు అది అడుక్కి అంటకుండా ఉంటుంది అన్నమాట. ఒకటి ఒక్కొక్క ఎగ్ చొప్పున ఫ్రై చేసుకున్నాము. ఓకే చూడండి, ఇప్పుడు మన ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇవి సైడ్కి తీసుకున్నాం. సో ఇన్ సైడ్ ఉంచుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆగిపోతుంది. వేసుకున్నాక కొంచెం వేగనివ్వండి. వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. ఓకే, ఆనియన్స్ వేగాయి. ఇవి వేగాక అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకోవాలి. చాలామంది ముందు ఆనియన్ తర్వాత టమాటో తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేగాక వేస్తారు, బట్ అలా కాదండి. మంచి టేస్ట్ రావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకోండి. ఇదిగో నేను మొత్తం అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. ఒక ఎగ్స్ తప్ప మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఈవెన్ వంకాయలతో కూడా వేసేసుకొని కలుపుకోవాలి. వంకాయ కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, అసలు వదలనే వదలరు. అంత బాగుంటుంది కూర. ఓన్లీ ఆల్రెడీ ఇందాక ఎగ్స్ వేపడానికి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలు, మిగతావి ఇవన్నీ. సో కాసేపు ఇవి మగ్గనివ్వాలి. కాసేపు ఇలా మూత పెట్టుకొని మీడియంలో ఉడికించండి. మీడియం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూద్దాము. చూసారా ఇలా వెజిటబుల్స్ అన్నీ ఎలా స్టీమ్ అయ్యాయో. దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు. ఓకే, ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇదిగో కారం, ఉప్పు, జీరా అండ్ ధనియా పౌడరు, పసుపు అన్నీ ఒకేసారి వేద్దాము. వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా వేసేయండి. ఈ ఎగ్స్ కూడా ఈ కారం, ఈ మసాలా, ఈ వెజిటబుల్ ఇవంతా పట్టేటట్టు కొంచెం ఇలా కలుపుకోండి. మిక్స్ చేయండి జస్ట్ లైట్గా. కాసేపు జస్ట్ 1 మినిట్ ఇలా మూత పెట్టి ఇలా సిమ్లో పెట్టుకోండి కొంచెం. సిమ్ ఇది చూడండి ఇలా ఆయిల్ తేలుతుంది కదా. కొంచెం కలిపేసుకొని దీనిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించాలి. ఓకే, 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మన కూర చూద్దామా. చూడండి ఇలా ఆయిల్ తేలింది, కూర రెడీ అయిపోయింది.